విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ ఓటు వేయని 100,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నా కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్, వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఎంపాల్ పార్లమెంట్కు వెళ్ళాలని 20,12,000 మంది ఓటర్లు, 5 లక్షలు క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షలు క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ గంగవారం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లు కమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 90% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఎ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారు చైర్మన్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేస్తారు. సగాని సగం వాటర్స్ బడుగు బలహీన వర్గాలు అంటే మనం 52% ఉన్నాం బీసీలో. ఎప్పుడు 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మనకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దులే, వాళ్ళు ఓట్లు వేసారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలామంది 50-55% పోలవుతున్నారు. అది 11 లేదా 12 లక్షలు సార్. ఆ ఎక్స్ట్రా 5 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్నా 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షలు క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షలు యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 లాక్స్ మినిమం దాన్ని బెనిఫిట్ పొంది. ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 లాక్స్ బడుగు బలహీన వర్గాలు దాదాపు 9-10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డారు. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయి ఆ 435,000 33% మైనస్ చేస్తే 3 లక్షలు నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఒక ఇంకా 50,000 లక్షలు మైనస్ ప్రాక్టికల్. సో ఇంకా బొత్సా ఛాన్స్ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంబీవీ సత్యనారాయణ గారికి 440,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవులో అన్నోట్లు వచ్చాం. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవులో 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి వచ్చా ఛాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఆవిడ తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 లాక్స్ బేస్ ల్యాక్ బేస్, వీరికి ఒక 2-2.5 లాక్స్, వీరికి ఒక 2 లాక్స్ ఇస్తే 4.5 లాక్స్, కాంగ్రెస్కు 1-2%, 14 లేదు 28,000, ఇతర ఇండిపెండెంట్ చేసి 15,000, ఇలా 14 లక్షల్లో
రెండున్నర మూడు భారత్కి ఇచ్చినా, రెండు రెండున్నర ఝాన్సీకి ఇచ్చినా, ఇతరులకు 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. పోనీ వాళ్ళకి ఇంకొక 1 లక్ష ఇచ్చి భరత్ 2.5 3.5 4 ఇచ్చి, ఝాన్సీది 2 3 ఇచ్చిన 7, అందరికి 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 లాక్స్ ఉన్నారు. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ కట్టడం రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్. నిరుద్యోగులు మనకు ఉద్యోగాలు కావాలన్నవారు 2 3 లక్షలు. అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 లాక్స్ మేనేజబుల్. 10 లాక్స్ వాచ్మెన్కి నాకు కొండ గుర్తుకు పడినట్లు అంచనా.